ఆంధ్రప్రదేశ్ మైనింగ్ మినరల్ ఎండీగా సమీం అస్లాంను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియమించింది. ఆమె గతంలో మదనపల్లి నాలుగు సార్లు మాజీ మున్సిపల్ కౌన్సిలర్, వైస్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మహిళా కన్వీనర్గా మదనపల్లి వైసీపీ సమన్వయకర్తగా విధులు నిర్వర్తించారు. ఈ పదవి ఆమెకు కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పార్టీ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది అని ఆమె మరోసారి గుర్తు చేశారు. జగనన్నకి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు, మిథున్ అన్నకు, అందరికీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలి, వైఎస్ఆర్ పార్టీలో సామాన్యులకి, పార్టీకి విధేయులకి తప్పకుండా అవకాశం వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఒక సామాన్య మహిళని, నేను మైనార్టీ మహిళని, పార్టీలో ఈరోజు నాకు ఏపీఎండీసీ చైర్మన్గా నియమించారు. మహిళలకు 50% రిజర్వేషన్లు జగనన్న పూర్తి స్థాయిలో 50%కు పైగా మహిళలకు ఇస్తున్నారు. అన్నిట్లోనూ జగనన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకైతే ఏ పదవి అయితే ఇచ్చారో నా మీద ఏ నమ్మకంతో, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరికీ కూడా పార్టీకి మంచి పేరు తెచ్చే దాంట్లో నేను ముందుంటాను. అలాగే కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలకందరికీ అందుబాటులో ఉండి వాళ్లకు ఎప్పుడు కూడా ఏ పని అవసరం వచ్చినా నాకు వీలైనంత వరకు వాళ్ళకి ఆ పనిని పూర్తిగా చేసి పెడతానని తెలియజేస్తూ, మీరందరూ కూడా గమనించాలి, పార్టీలో ఎప్పుడు కూడా పని చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుందనే విషయాన్ని తప్పకుండా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.